సో అమ్మ స్టాటిక్ ఇన్నర్ క్లాస్. స్టాటిక్ ఇన్నర్ క్లాస్ అంటే సేమ్ అమ్మ, క్లాస్ లోపల ఇంకో క్లాస్ ఉంటుంది బట్ ఆ క్లాస్ ఏంటంటే స్టాటిక్. మరి మెంబర్ ఇన్నర్ క్లాస్ డిక్లేర్ చేసిన అలాగనే సేమ్ కంటెంట్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ మెయిన్ ఫంక్షన్లో మనం ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా, ఆబ్జెక్ట్ డాట్ ఐ వాల్యూ ఏం చేస్తాం, ఇక్కడ ఐ వాల్యూని పాస్ చేస్తాం, ఐ వాల్యూ అంతా ఫైవ్ అని పాస్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఈ స్టాటిక్ డేటాని కాల్ చేయాలనుకుంటున్నామో కంపల్సరీ ఏముండాలి, ఇన్నర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, ఉండాల్సిన అవసరం లేదమ్మ దీంట్లో. ఎందుకని అంటే సో స్టాటిక్ క్లాస్ కాబట్టి సో స్టాటిక్ క్లాస్ కెన్ బి కాల్ డైరెక్ట్లీ త్రో క్లాస్ నేమ్, క్లాస్ నేమ్తో కాల్ చేసేయచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు, ఇన్నర్ క్లాస్ని కాల్ చేయడం అవసరం, ఇన్నర్ క్లాస్ని కాల్ చేయడానికి అవుటర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనక్కర్లేదు. జస్ట్ అవుటర్ క్లాస్ నేమ్తో కూడా కాల్ చేయొచ్చు. జస్ట్ ఏ డాట్ బి అంటే బి క్లాస్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్ బి యొక్క ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ. మళ్ళీ ఈ న్యూ కూడా మనం ఈ ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అవసరం లేదు, ఎందుకని ద ఇన్నర్ క్లాస్ షుడ్ బి స్టాటిక్. సో డైరెక్ట్గా న్యూ ఆపరేటర్ ఇచ్చేసి ఆ కన్స్ట్రక్టర్ ఏదైతే మెథడ్ కాల్ చేయాలనుకుంటున్నామో ఏ డాట్ బి అనే కన్స్ట్రక్టర్ ఇస్తే సరిపోతుంది. జస్ట్ మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అవసరం లేదు, బికాస్ ద ఇన్నర్ క్లాస్ షుడ్ బి స్టాటిక్. సో స్టాటిక్ అనేది డైరెక్ట్ క్లాస్ నేమ్తో మనం కాల్ చేయొచ్చు కాబట్టి దానికి మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన లేదు. ఇన్నర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అవుటర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్గా క్లాస్ నేమ్తో క్రియేట్ చేయొచ్చు. ఓకేనామా, సేమ్ మెంబర్ ఫంక్షన్ లాగానే. బట్ ఇక్కడ మనం ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగల డైరెక్ట్ క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు అంతే.